लाइक शेर सब्सक्राइब बटन बादेयंडी अलागे गंट सिंबल कोट्टम मात्रम मर्चिपोकंडे। हेलो फ्रेंड्स, ई रोजु ई वीडियोलो डॉक्टर एनटीआर यूनिवर्सिटी की संबंधिंची एदी मंची कोर्स टॉप कोर्स एंटी अलागे एवरेज कोर्स एंटी बिलो एवरेज कोर्स एंटी ई रोजु मीकु डीटेल गा चेप्तामन्नमाट। सो वीडियो चेयडानिकी मुंदु मन सीनियर्स कूडा कांटाक्ट अय्यारन्नमाट। अंटे एवरैते इप्पुडु अक्कड चदुवुतुन्नारो वाळ्ळ एक्सपीरियंस बट्टी कूडा चेप्पारन्नमाट, ए कोर्स बागुंटुंदी ए कोर्स बागोद्दु। सो दानि प्रकारं कूडा ई वीडियो चेशानन्नमाट। सो मीकु यूज अवुतुंदी अलागे मी కెరీర్ कूडा वेस्ट अवदन्नमाट। सो इप्पటి నుంచే ఈ కోర్స్ మీద ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి। సో టాపిక్ లోకి వెళ్ళే ముందు సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో చెప్తామంట, సో సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఏ కోర్స్ మీద ఒక ఐడియా ఉంటుందన్నమాట। ఈ కోర్స్ మంచిదా కాదా, తీసుకోవచ్చా వద్దా, ఫ్యూచర్ ఉంటుందా ఉండదా, ఈ డీటెయిల్స్ అన్ని మీకు అనేది తెలుస్తాయి అన్నమాట। మీకు ఏది టాప్ కోర్స్ ఇలా అయితే ఫోటో ద్వారా చూపిస్తామన్నమాట, మీరు చూడండి। సో ఫస్ట్ టాప్ 3 కోర్సులు వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్, ఎంఎల్టీ, బీపీటీ అన్నమాట। ఈ మూడు టాప్ ప్రయారిటీలో పెట్టుకోండి ఇప్పటి నుంచే, ఈ మూడు టాప్ కోర్సులు అన్నమాట। ఈ కోర్సులకు వచ్చేసరికి మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఎవరు చెప్పినా చెప్పపోయినా ఈ మూడు కోర్సులనే టాప్ కోర్సులు అన్నమాట। నాకు సీనియర్స్ కూడా చెప్పారు ఈ మూడు కోర్సులకి ఫ్యూచర్ అనేది బాగుంటుంది, టాప్ కోర్సులు కూడా ఇవే అన్ని। అండ్ అలాగే నేను కూడా రీసెర్చ్ చేసి చెప్తుంది ఏంటంటే ఈ మూడు టాప్ కోర్సులు అన్నమాట। సో ఈ వచ్చేసరికి ఫ్యూచర్ కూడా బాగుంటుంది అన్నమాట, అలాగే శాలరీ కూడా దీని పరంగా బాగుంటుంది, అలాగే మీరు వేరే దేశాల్లో కూడా ఈ జాబ్స్ అనేవి చేయవచ్చు అన్నమాట। సో ఫ్రెండ్స్, దీని తర్వాత ప్రయారిటీ ఇచ్చే కోర్సులు ఇవ్వమాట బీఎస్సీ రేడియాలజీ, బీఎస్సీ ఆప్టిమెట్రీ, బీఎస్సీ అనస్థీషియా, ఈ మూడు టాప్ పరంగా దీని తర్వాత ప్రయారిటీ అయితే ఇవ్వండి। సో వీటికి కూడా ఫ్యూచర్ అనేది బాగుంటుంది అన్నమాట। సో ఫస్ట్ వచ్చేసరికి మీరు నర్సింగ్, అలాగే బీపీటీ, ఎంఎల్టీ, సో తర్వాత వీటికైతే ఇవ్వండి, వీటిలో కూడా మంచి జాబ్స్ అండ్ శాలరీస్ అనేవి ఉంటాయన్నమాట। మీరు చూసుకున్నట్టయితే అనస్థీషియా కూడా మంచిది, అలాగే ఆప్టిమెట్రీ, రేడియాలజీ, ఈ మూడు కూడా మంచి కోర్సులు అన్నమాట, వీటికి కూడా ఫ్యూచర్ అనేది ఉంటుంది। సో మీరేంటంటే ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వండి, తర్వాత ప్రయారిటీ దీనికి ఇవ్వండి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో జాయిన్ అవ్వచ్చు। సో దీని తర్వాత ప్రయారిటీ ఇచ్చే కోర్సులు ఇదన్నమాట। సో వీటి ఏంటంటే హాస్పిటల్స్ ఈ వచ్చేసరికి యావరేజ్ కోర్సులు అన్నమాట। ఈ వచ్చేసరికి నేను చెప్తున్నానే కాదు, సీనియర్స్ వీళ్ళు కూడా చెప్పారన్నమాట, అలాగే నేను రీసెర్చ్ కూడా చేశాను, సో దాని ప్రకారంగా కూడా చెప్తున్నాను। ఈ వచ్చేసరికి యావరేజ్ కోర్సులు అన్నమాట। సో ఇది వచ్చేసరికి మూడో ప్రయారిటీ కింద ఇవ్వండి, ఫస్ట్ వచ్చేసరికి నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ, రేడియాలజీ, ఆప్టిమెట్రీ, అనస్థీషియా, సో తర్వాత ప్రయారిటీ వచ్చేసరికి ఈ కోర్సులకైతే ఇవ్వండి, యావరేజ్ కోర్సులు అన్నమాట ఇవి। వచ్చేసరికి హాస్పిటల్స్ వీటిలో పనిచేయాలన్నమాట, కొంచెం ఫ్యూచర్ వచ్చేసరికి యావరేజ్ కింద ఉంటుందన్నమాట, అందుకే చెప్తున్నా। సో నెక్స్ట్ వరస్ట్ కోర్స్ వచ్చేసరికి బీఎస్సీ న్యూరోఫిజియాలజీ అండ్ బీఎస్సీ కార్డియాలజీ అన్నమాట। సో ఎవరైతే ఈ కోర్సుల మటుకి అస్సలు తీసుకోవద్దు, నాకు సీనియర్స్ కూడా చెప్పారన్నమాట। సో ఒకళ్ళైతే న్యూరోఫిజియాలజీ బాగుంటుందని తీసుకున్నారు, సో ఇద్దరు ముగ్గురు సీనియర్స్ కూడా చెప్పారన్నమాట ఈ కోర్సులు వచ్చేసరికి మీకు అస్సలు రికమెండ్ అనేది చేయొద్దు అని కూడా చెప్పారు। సో వీటికి అసలు ఫ్యూచర్ అనేది ఉండదు అన్నమాట, సో అందుకే చెప్తున్నా ఈ కోర్సుల మటుకి అస్సలు తీసుకోవద్దు, తీసుకుంటే ఫస్ట్ 3 ప్రయారిటీలో ఏ కోర్స్ తీసుకోండి, మ్యాక్సిమం ఫస్ట్ 2 ప్రయారిటీలో తీసుకోండి ఆ కోర్సులు వచ్చేసరికి। ఈ కోర్సులు వచ్చేసరికి ఎవరు తీసుకోవద్దు, వీళ్ళకి అసలు ఫ్యూచర్ అనేది ఉండదు, శాలరీస్ కూడా అంతేమి ఉండవు। ఈ కోర్సులు వచ్చేసరికి మీరు వెబ్ ఆప్షన్లో కూడా ఈ కోర్సులనే పెట్టద్దు, ఇది వచ్చేసరికి యావరేజ్ కోర్సులు అన్నమాట, బిలో యావరేజ్ కోర్సులు ఇచ్చేసరికి ఫ్యూచర్ అసలు ఉండదు అన్నమాట, అందుకే చెప్తున్నా। సో వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।